جگتیال کے رکن اسمبلی ڈاکٹر ایم سنجے کمار نے مقامی قائدین کے ساتھ ریکل میں بارش سے زیر آب علاقے کا معائنہ کیا۔ جگتیال حلقے کی عوام سے کہا کہ وہ شدید بارش کے دوران چوکس رہیں، ضرورت پڑنے پر ہی باہر نکلے اور بہتی ہوئی ندیوں، موڑوں اور سڑکوں کو عبور کرنے کی کوشش نہ کرے۔ ایم ایل اے نے کہا کہ اگر کوئی ہنگامی صورتحال ہو تو حکام کو توجہ دلائی جائے اور پرانے مکانات میں رہنے والوں کو پچھلے 3 دنوں سے ہو رہی بارش کی وجہ سے گرنے کا خطرہ ہے، اس لیے اگر وہ حکام کی توجہ میں لاتے ہیں تو انہیں گاؤں، منڈل کمیونٹی ہال، سرکاری اسکولوں میں رکھا جائے گا۔ ان جگہوں پر کھانے اور رہائش کی سہولیات فراہم کی جائے گی۔ سر ریڈی جگتیال نیوجک ورگ پریدھ لو چالا چوٹل کو భారీ అతి భారీ వర్షాలు పడడం జరిగింది. దానివలన జగిత్యాల పట్టణంలోని మోత చెరువు నుంచి వచ్చే నీళ్లు, అటు మోత రోడ్ కావచ్చు, గొల్లపల్లి రోడ్ కావచ్చు, అనంతారం రోడ్డు, చెలిగల వద్ద, సింగారావుపేట్, ఇటిక్యాల ఈ ప్రాంతాలలో రహదారులు రాకపోకలు కూడా ఇబ్బంది జరుగుతూ ఉన్నది. మరి ఈరోజు రాయకల్ పట్టణానికి వచ్చినాం. ఇక్కడ గతంలో పోయిన సంవత్సరం నీళ్ళని ఇళ్ళకి వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు. రోడంతా కట్ అయితే ఇప్పుడే గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, మాజీ కేడిసిసి డైరెక్టర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహేందర్ రెడ్డి గారు, కోఆప్షన్ మెంబర్ సీనియర్ నాయకులు మహేందర్ బాబు గారు, మేమందరం కూడా వచ్చి ఇక్కడ చూడటం జరిగింది, పరిశీలించాం. పొద్దున మూతకు కూడా వెళ్ళి అక్కడ కూడా పరిశీలించడం జరిగింది. ఆర్డీఓ గారిని, తహసీల్దార్లను, కమిషనర్లను, పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా నీటి పారుదల శాఖ ఇంజనీర్ నారాయణ రెడ్డి గారితో, నారాయణ సార్తో వారితో కూడా మాట్లాడినాం. మరి ఇప్పుడున్న పరిస్థితులలో పూర్తి స్థాయిలో అదుపులో ఉంది. భగవంతుని దయ వల్ల ఈరోజు వర్షం కూడా ఆగింది. రేపటి నుంచి ఇంకా మన దగ్గర తగ్గుతాయని చెప్పి వాతావరణ శాఖ చెప్తా ఉన్నాం. పైనుండి ఎప్పుడెప్పుడు నిండుతా అనే మన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ఒక్క రోజులో నిండే పరిస్థితి ఉన్నది కాబట్టి ఆల్రెడీ కొంత గేట్లు కాబట్టి గోదావరిలోకి నిల్వ అవుతున్నారు. మరి జగిత్యాల నియోజకవర్గ ప్రజలో బోర్రపల్లి కావచ్చు, కింద రంగసాగర్, కమ్మనూరు, చిత్రవేణిగూడెం, కొల్వాయి, చిన్న కొల్వాయి, ఇక కింది వరకు కూడా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. గోదావరి ఒడ్డున ఉన్నవాళ్ళు కొంత పైకి రావాలని చెప్పడం కోరుతా ఉన్నాం. గోదావరి ఒడ్డుకు వెళ్ళద్దు. అదేవిధంగా వాగులు ఎక్కడెక్కడైతే పారుతున్నాయో ధైర్యం చేసి నడిచిపోవడం, సైకిల్ మొట్ల మీద పోవడం, కార్లలో పోవడం, ట్రాక్టర్లో పోవడం అసలే చేయదని కోరుతా ఉన్నా. జగిత్యాల పట్టణం విస్తరిస్తున్న సందర్భంలో జగిత్యాల అవతల గోవిందపల్లి దాటి మోత శివార్లో ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. కౌన్సిలర్ గారితో, మున్సిపల్ కమిషనర్తో మాట్లాడినాం. ఈరోజు నేను కూడా అక్కడికి వెళ్తా. రాకపోకలు బంద్ అయినాయి. ఎవరైనా కానీ దయచేసి అనవసరంగా బావి దాటే ప్రయత్నం చేయొద్దు, ప్రాణాలకు ముప్పు తెచ్చుకోవద్దు. అత్యవసర వస్తువులు అదేవిధంగా నేను ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసి పంపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎక్కడైనా అలాంటివి ఉంటే సంబంధిత తహసీల్దార్ గారికి, పోలీస్ ఎస్ఐలకు, సిఐకి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, అవసరమైతే ఆర్డీఓ గారికి కూడా తెలియజేయాల్సిందిగా ఆ ప్రాంత ప్రజలు కోరుతూ ఉన్నా. ఇంకా ఇబ్బంది అయితే కూడా నాకు ఫోన్ చేసినా కానీ నేను అధికారులకు తెలియజేస్తా. అందుబాటులోనే ఉన్నా నేను జగిత్యాలని. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నట్టుంచే ఆదేశాలు జారీ చేశారు. స్కూళ్ళల్లో కూడా పిల్లలను పంపొద్దని చెప్పి చెప్పారు. ప్రైవేట్ పాఠశాలల వారు కూడా ఇక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించద్దు. తల్లిదండ్రులు కూడా పిల్లలను బయటకు వెళ్ళనివ్వద్దు. గతంలో రాయకల్ పట్టణంలో పెద్ద వర్షం వస్తే ఒక మూడులో పిల్లలు కొట్టుకపోయిన పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి పిల్లలను ఇళ్ళ నుంచి బయటకు వెళ్ళకుండా కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది అని కూడా తెలియజేస్తున్నాం. ఇలా పాత ఇళ్లలో ఉన్నవాళ్ళు ఇక్కడ చాలా రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి నాని ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉంది కాబట్టి మరి
వారి బంధువులు మిత్రులు ఉంటే అక్కడికి కానీ, ఎక్కడ ఆవాసం లేకపోతే ప్రభుత్వ అధికారులకు చెప్తే తప్పకుండా వాళ్లకు షెల్టర్ స్కూళ్ళల్లో కానీ మన కమ్యూనిటీల్లో ఏర్పాటు చేసి భోజన సదుపాయం కూడా ఏర్పాటు చేస్తారు. నేను కూడా అందుబాటులో ఉంటా, ఏదైనా ఉంటే నా సేవలు కూడా ఇటువంటి అవసరం వినియోగించుకోవాలని కోరుతూ పాత్రికేయ మిత్రులను ప్రత్యేకంగా కోరుతా ఉన్నా, ఈ వార్తను ప్రచురింపజేసి ప్రజలను అప్రమత్తంగా ఉండే విధంగా వాళ్ళ ప్రాణాలకు కానీ ఆస్తులకు కానీ నష్టం కాకుండా చూసే విధంగా మా పాత్రికేయ మిత్రులు కూడా సమాజానికి తెలియవలసిందిగా కోరుతూ, ఎక్కడైనా ఏమన్నా ఇబ్బందులు జరిగితే కూడా మీ మీడియా ద్వారా మాకు తెలియజేస్తే, మీరు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, లేదా మీ సామాజిక మాధ్యమాల ద్వారా నాకు మెసేజ్ పెట్టినా కానీ ఎస్ఎంఎస్ పెడితే నేను స్పందించి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి మా నాయకులందరి పక్షాన, వాళ్ళందరితో కలిసి అధికారుల పక్షాన కూడా ప్రభుత్వ పక్షాన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.